నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని ఎన్డీఆర్ జూనియర్ కళాశాలలో నెల్లూరు జిల్లా సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో సాహితీ కవులు గుర్రం జాష్వా బోయి భీమన్నల జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ఉపాధ్యాయులు, సాహితీవేత్తలు, మేధావులు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు గుర్రం జాష్వా, బోయి భీమన్నలు చేసిన కృషిని విద్యార్థులకి తెలియజేశారు. అనంతరం నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ ధనుంజయ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు లెక్చరర్ సరళకుమారి, సమరసతా వేదిక రాష్ట్ర కార్యదర్శి కోడూరు సత్యం, కార్యదర్శి గోళ కేశవులు, గౌరవ అధ్యక్షులు ఎం శ్రీనివాసులు, సాహిత్య ప్రతినిధి వి మాధవరావు, ధర్మాచార్య ఏ శ్రీనివాసమూర్తి, వేదిక ప్రతినిధి రామకృష్ణ, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వాడపల్లిగూడూరు గవర్నమెంట్ కాలేజీలో డాక్టర్ బోయి భీమన్న గారు, గుర్రం జాష్వా గారు జయంతోత్సవాల సందర్భంగా వాళ్ళకి ఈరోజు రాసరచన పోటీలు నిర్వహించి వాళ్ళకి బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులైనటువంటి కోనూరు సత్యం గారు, మా సామాజిక సమస్యల వేదిక బాధ్యులు, జిల్లా టీం అంతా వచ్చాము. ఆ కార్యక్రమంలో భాగంగా గుర్రం జాష్వా గారు, బోయి భీమన్న గారు సమాజంలో చేసిన సేవల గురించి తెలియజేయడం జరిగింది. గుర్రం జాష్వా గారు ఆయన గబ్బిలం రాసి గబ్బిలం ఒక అనగా అంటరాని పక్షిని తీసుకొని ఆయన శివునికి తన సందేశాన్ని ఏ విధంగా పంపించారో దాన్ని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పాలేరు నుంచి పద్మశ్రీ అవార్డు అందుకున్న శ్రీ బోయి భీమన్న గారు ఆయన పడ్డ కష్టాలు, ఆయన దేశం కోసం చేసిన సేవలు, ఆయన రచించిన కావ్యాలు దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, ఏ విధంగా ప్రచారంలో ఉన్నాయి, వాటిని యువత చదివి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంది, అందరం కలిసి భారతదేశంలో బతకాలంటే ఏం చేయాలి, ప్రతి ఒక్కరూ మన దేశంలో ఒకరికొకరు అన్నదమ్ములాగా సోదరులాగా కలిసిమెలిసి ఉండాలని మా సామాజిక సమస్యల వేదిక తెలియజేస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేశాం. ప్రతి వ్యక్తి ఒక దేశంలో నివసించాలన్నా, ఒక దేశంలో బతకాలన్నా సోదరభావం అనేది ముఖ్యం. ఆ సోదరభావంతో మనం బతకాలంటే సమాజం గురించి చదవాలి, తెలుసుకోవాలి, దీనిలో ఉండే లోటుపాటుని సరిచేసుకోవాలి. ప్రతి దగ్గర లోటుపాటులు లేకుండా ఎక్కడా ఉండదు, కొన్ని దగ్గర లోటుపాటులు జరుగుంటాయి, జరిగినందుకని మనం సరిచేసుకోవాల్సిన బాధ్యత యువత మీద ఉంది. యువత ముందుకొచ్చి ఈ సమాజాన్ని ఉదయించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈ విధంగా సామాజిక సమస్య ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని చేస్తా, యువతను జాగ్రత్తలు చేసి అందరూ కలిసి వేసుకుందాం అని చెప్పి ఈ ప్రోగ్రాం చేశాము. వచ్చిన పోటీలో భాగంగా ఇక్కడ ద్వితీయ తృతీయ బహుమతుల్ని ప్రదానం చేశాము. వాళ్ళల్లో మొదటి వచ్చిన విద్యార్థికి షీల్డ్ బహుమతి, రెండవ విద్యార్థికి కూడా బహుమతి అందజేశాము. అదేవిధంగా కాన్స్టలేషన్ బహుమతులు ఇచ్చి మొత్తం ఆరుగురు విజేతలుగా నిర్ణయించి మన లెక్చరర్ అయినటువంటి తెలుగు లెక్చరర్ అయినటువంటి కదలమారే గారి ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎప్పుడైనా కూడా నేను పేపర్ చూడగానే ఇలాంటి పెద్దలు ఇలాంటి కార్యక్రమాన్ని ఇంకా కూడా నడుపుతున్నారంటే చాలా గొప్ప విషయం. బాగా నైస్ చెప్పు చూస్తుంటారు, అబ్జర్వ్ చేస్తుంటారు. మిగతా అందరికీ కూడా మీ టచ్లో ఉండదు, కానీ మేము వింటుంటాం. కానీ మనతో పోలిస్తే వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు. అలా సో మనము ఇంతకుముందు ఉన్న గౌరవ గురించి, తర్వాత అలాంటి వాళ్ళ గురించి ఆదర్శంగా తీసుకోవాలి. ఇప్పుడు మా సార్ చెప్పాడు, మాధవ చెప్పాడు, విద్యార్థులు విద్యార్థులు అందరూ ఒక చిత్రంతో ఉంటారు. ఆదే చాలా బాగుంటుంది. ఎవరు సాధించో అనవరు చక్కగా మాట్లాడుతుంటారు. జీవితాన్ని ఈ దేశాన్ని మేధస్సు ఎక్కడుంది, నల్లో ఉంది, నల్లో ఉంటుంది. కాబట్టి ఆ మేధస్సు తెలుగు వాళ్ళని బ్రాహ్మణుడు అన్నారు. క్షత్ర క్షాత్రం అంటే మన మృగాల్లో రాజులు తర్వాత గురువులు పడవలు వాటితో వయస్సులు అన్నారు. ఎన్నాళ్ళి చదనంబులే అల్లాడి అల్లాడి అల్లాడితో వీటంబడి సాగిపోయినవి నిట్టు ప్రసాదము చోటనే ఎట్టి పెళ్ళింది కమ్మ
శాస్త్రి గాని జూపు శాస్త్రి గాని అంటే ప్రతి సమాజంలో మంచి వాళ్ళు ఉంటారు, అందరూ దుర్మార్గులు ఉండరు. వాళ్ళు తెచ్చుకున్నారు ఆయన డబ్బే కుమార్ గారు అందరినీ గ్యాప్ చేయమన్నాను, అందరు చేశారు. వీళ్ళు ఒకటంటే ఒక కొందరు ఒక గ్రూపే కాదు, అందరూ రావాలి, అందరూ పార్టిసిపేట్ చేయాలి, అందరూ చేయటం ఒక్క ఆయన పాల్గొనాలి. అప్పుడే తెలియకుండా కూడా సమాజం మనకు ఒక వాల్యూ ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఈసారి ఇలాంటి కార్యక్రమాలు పెట్టేప్పుడు ప్రతి విద్యార్థి కూడా మ్యాక్సిమం పార్టిసిపేట్ చేయండి. దీనిలో బెస్ట్ మనం తీసుకుంటాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.